12వ బెటాలియన్ వద్ద జగిని చలివేంద్రం ప్రారంభం. సామాజిక సేవా రంగంలో నిరంతరం ముందుంటూ ప్రజల మన్ననలు అందుకుంటున్న జగిని టెక్స్టైల్స్ ఆధ్వర్యంలో 12వ బెటాలియన్ వద్ద చలివేంద్రాన్ని ప్రారంభించారు. వేసవి కాలంలో పాదచారులకు, రోడ్లపై వెళ్లే వాహనదారులకు దాహార్తి తీర్చడానికి చలివేంద్రాల ఏర్పాటు ఎంతో అవసరమని బెటాలియన్ కమాండెంట్ కె వీరయ్య అన్నారు. మారుతున్న సమాజంలో తాగునీరు సైతం కొనుగోలు చేయాల్సి వస్తున్న నేటి పరిస్థితుల్లో సామాజిక సేవలో జగిని టెక్స్టైల్స్ భాగస్వామ్యం అవుతూ ప్రతి ఏడాది చలివేంద్రాలు ఏర్పాటు చేయడం అభినందనీయం అన్నారు. చలివేంద్రాల నిర్వహణ ఎంతో కష్ట సాధ్యమని, అలాంటి చలివేంద్రాలను నల్లగొండ పట్టణంలో పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేయడం గొప్ప విషయమని, చలివేంద్ర నిర్వహణలో తమ వంతు సహకారం అందిస్తామని చెప్పారు. జగిని టెక్స్టైల్స్ అధినేత జగిని వెంకన్న మాట్లాడుతూ, తమ సంస్థ ఆధ్వర్యంలో గత 11 సంవత్సరాలుగా నల్లగొండ పట్టణంలోని ప్రధాన కూడళ్లు, జన సంచారం ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో చలివేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. వేసవి కాలంలో ప్రజలకు తాగునీటిని అందించే అవకాశం లభించడం సంతోషంగా ఉందని అన్నారు. భవిష్యత్తులోనూ ఈ చలివేంద్రాలను కొనసాగిస్తామని చెప్పారు. ఎండాకాలం వచ్చేసింది, చాలా ఉష్ణోగ్రత పెరిగింది. ఈ సందర్భంగా మేము ప్రతి సంవత్సరం లాగే 11 చలివేంద్రాలు ఓపెన్ చేస్తాము. మొదటి చలివేంద్రంగా ఈరోజు ఇక్కడ 12th బెటాలియన్ హైదరాబాద్ రోడ్లో ఓపెన్ చేయడం జరిగింది. ఈరోజు దానికి ముఖ్య అతిథిగా 12th బెటాలియన్ కమాండెంట్ వీరయ్య గారు చేతుల మీద ప్రారంభించడం జరిగింది. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ఈ వేసవిలో ప్రజలు దహార్తిని తీర్చుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది. మేము ఇలాగే ప్రతి సంవత్సరం కూడా చేస్తామని చెప్పేసి మేము అందరు కూడా కోరుకుంటున్నాము, మనవి చేస్తున్నాము, పెడతామని కూడా వాగ్దానం చేస్తున్నాము. కాబట్టి ప్రతి ఒక్కరూ దీన్ని వినియోగించుకోవాలని చెప్పేసి మేము ప్రత్యేకంగా కోరుతున్నాము. ఇది మా జగిని డిస్ఎల్సి అభినందనలు తెలుపుతున్నాము.